ఈ ఇంటికి ఒక ప్రత్యేకతుంది. ఇది రెండు రాష్ట్రాలకు మధ్యలో ఉంది. ఈ 10 గదుల ఇల్లు సగం తెలంగాణలో, సగం మహారాష్ట్రలో ఉంది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని మహారాజగూడలో ఈ ఇల్లుంది. ఇది ఉత్తమ్ పవార్ది. ఈ ఇంటి గోడపై చాక్పీస్తో ఓ గీత గీశారు. గీతకు ఒకవైపు తెలంగాణ, మరోవైపు మహారాష్ట్ర అని కనిపిస్తుంది. ఇల్లు రెండు రాష్ట్రాల్లో ఉండటమే కాదు, రెండు రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల ద్వారా ఈ కుటుంబం లబ్ధి పొందుతోంది. వార్తా సంస్థ ఏఎన్ఐ కథనం ప్రకారం చంద్రపూర్ జిల్లాలోని 14 గ్రామాలు మహారాష్ట్ర తెలంగాణ మధ్య సరిహద్దు వివాదంలో చిక్కుకున్నాయి. కానీ తనకిప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు ఈ ఇంటి యజమాని. आधा घर हमारा महाराष्ट्र में बताया जा रहा है, आधा घर तेलंगाना में. जो हमारा किचन रूम है वो तेलंगाना में है सर. दोनों तरफ से रहने के बाद हमारे फिलहाल अभी तक तो कोई दिक्कत नहीं आई. टैक्स तो दोनों स्टेट के भर रहे सर. ग्राम पंचायत का जो टैक्स है दोनों ग्राम पंचायत का भर रहे. योजनाएं जो है तेलंगाना के फिलहाल में ज़्यादा मिल रहे हैं. हमारे रईतु बंधु के पैसे मिल रहे, क्रॉप लोन, कुछ ईमाएँ है वो ईमा मिल रहे, और जो पेंशन वाले ओल्ड पेंशन वाले उनकी इधर से पैसे ज्यादा मिलते सर. ఈ ఇంటికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డు ఉంది. ఈ కుటుంబం ఉపయోగించే వాహనాల్లో కూడా రెండు రాష్ట్రాలవి ఉన్నాయి. వీరి కారు తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉంటే బైక్ మీద మహారాష్ట్ర నెంబర్ కనిపిస్తుంది. అన్నదమ్ములిద్దరూ ఈ ఇంటిని పంచుకున్నారు. వీరిలో ఉత్తమ్ పవార్ వంటగది తెలంగాణలో ఉంటే హాల్, బెడ్రూమ్ మాత్రం మహారాష్ట్రలో ఉన్నాయి. 12-13 कैंडिडेट है सर. जब हम दोनों भाई एक जगह थे, अब डिवाइडेड हो गए, तो 4 रूम बड़े भाई के तेलंगाना में बता रहे और 4 रूम मेरे महाराष्ट्र में बता रहे. मेरा जो किचन रूम है वो तेलंगाना में बता रहे सर. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుందా అని ఈ కుటుంబం ఎదురు చూస్తోంది. తెలంగాణ అయినా మహారాష్ట్ర అయినా ఎవరు తమ ఇంటికి రెవెన్యూ పట్టా ఇస్తారో ఆ రాష్ట్రం వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.